नमस्ते वेलकम टू न्यूज़ 9 टीवी नेनु शैलजा निजामाबाद जिल्ला एडपल्ली मंडलंलोनी अन्नी ग्रामाल प्रजलु करोना महम्मारी विजृंभिस्तुन्न तरुणंलो राबोयే గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని తగు జాగృతలు పాటించాలని ఎడపల్లి మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎడపల్లి ఎస్ఐ ఎల్లయ్య గౌడ్ గ్రామ ప్రజా ప్రతినిధులు పెద్దలు యువకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రజలు గణేష్ ఉత్సవాలను తగు జాగృతలతో నిర్వహించుకోవాలని అలాగే యువకులు గణేష్ మండపాల వద్దకు వచ్చే భక్తులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించేలా చూడాలని ఆయన తెలిపారు. అలాగే మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతియుతంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎంబీటీసీ షేక్ జావిద్ బాబా, సింగిల్ విండో చైర్మన్ మల్కారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్యశైలిలో మార్పులు రావాలా, సమాజంలో మార్పులు రావాలా, సామాజిక దూరం పాటించాలా. ఇప్పుడు ఏదైతే తిరుపతి లాంటి గుళ్ళనే మూసుకే సందర్భాలు చూస్తున్నాం. మసీద్ కానీ మందిర్ కానీ చర్చిలు కానీ అన్నీ మూతబడుతున్నాయి. అది మనిషి ద్వారా మనిషికి ఉత్పన్నమయ్యేటటువంటి ఏదైతే వైరస్ను కట్టడి చేసే మార్గంలో ఈరోజు ఉత్సవాల్ని భక్తి రూపకంగా మనము కాపాడుకుంటూ భగవత్ సంకల్పంని నెరవేర్చే విధానంలో మన ఇళ్లలో పూర్తి స్థాయిలో మనం పండుగ వాతావరణము తీసుకుంటూ గ్రామంలో దాదాపు మన ఎడపల్లి గ్రామంలో 30-35 వరకు ఏదైతే గణపతి మండపాలు పెట్టి ఉత్సవ కమిటీ రూపంలో ఉత్సవాలు చేస్తామో దాన్ని కుదింపు చేసుకొని పెద్ద గ్రామం కాబట్టి ఒకటి ఎడపల్లి గ్రామంలో 2 గణపతులు, నయాబాద్లో 9 రోజుల గ్లేషర్ది, ఒకటి 11 రోజుల గ్లేషర్ది, టోటల్ మొత్తంగా 4 గణపతులను ఏర్పరచుకోవడం ఇది గ్రామస్తుల గణేష్ మండల్ల ఏకాభిప్రాయంతో తీర్మానించనైంది. దీనికి అందరూ ఒకసారి చేతులు లేపుతారని కోరుకుంటున్నాం. కాబట్టి దీనిని అరికట్టాలంటే మనం ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలి. మళ్ళీ ఎక్కువ మంది గుమిగూడొద్దు. మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. ఆ ధరించినట్లయితేనే ఒకరి నుండి ఒకరికి వైరస్ అనేది రాదు. కాబట్టి దీన్ని పాటించాలంటే మనం ఏం చేయాలి, మనము ఉత్సవాలు ఏదైతే ఉందో దాన్ని కుదించుకొని మనము కొద్ది మంది తోటి చేసుకుంటేనే బాగుంటుంది. మనకు ఎవరైతే దేవుడు మన అందరికీ దేవుడు ఉన్నాడు, ఎవరి ఇళ్ళలో వాళ్ళు పెట్టుకొని సాధ్యమైనంత వరకు అక్కడనే వాళ్ళు పూజలు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క కోరిక. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు ఖచ్చితంగా మీరు అక్కడ ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో దేవుని దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఎవరు వచ్చినా కానీ తప్పనిసరిగా మాస్కులు ధరించేటట్టుగా చూడాలి. తర్వాత దూరమును సామాజిక దూరం పాటించే విధంగా ఖచ్చితంగా మండల దగ్గర ఉన్న వాళ్ళు చూడవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఆ విధంగా ఉండి అందరు కూడా సహకరించి మన ఎడపల్లి గ్రామాన్ని మనము కరోనా లేని గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా పోలీసులకు ఇంతవరకు దాకా సహకరించారు, ఇంకా ముందు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రజలు సమస్యలను పరిష్కరించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు బి మల్లేష్ డిమాండ్ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్కు మెమోరాండం అందజేశారు. అనంతరం మల్లేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ సహాయంలో భాగంగా ఈ ఏడాది మొదటి విడతగా వ్యవసాయదారులందరికీ రబీ పంటల అప్పులు రద్దు చేసి ఖరీఫ్ పంటలకు కిసాన్ క్రెడిట్ కార్డులపై అప్పు ఇవ్వాలని, స్వయం సహాయక గ్రూపుల అప్పులపై వడ్డీని రద్దు చేసి అప్పుల వసూలను నిలిపివేయాలని అన్నారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, ఉపాధి హామీ కార్మికులకు పని దినాలు 200 రోజులకు పెంచి కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గుమ్మల గంగాధర్, పడాల శంకర్, ఆర్ పోశెట్టి, శ్రీపతి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను రైతుల సమస్యలను వెంటనే కరోనా మహమ్మారి సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలను ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈరోజు మేము ఎడపల్లి మండలం కాడ ఎంఆర్ఓ గారిని కలిసి ప్రభుత్వానికి మా సమస్యలని విన్నవించుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కేంద్ర ప్రభుత్వము 20 లక్షల కోట్ల రూపాయలని విడుదల చేసినా అని చెప్పి ఈ కరోనా సందర్భంగా సహాయము అందిస్తున్నా అని చెప్పి చెప్పింది. అయితే అయ్యా మాకు కోట్ల రూపాయలు కాదు, వెంటనే ఈ సంవత్సరం రైతుల ఏవైతే రబీ పంటలు ఏవైతే ఉన్నాయో రబీలో అప్పులు తీసుకున్నటువంటి అప్పులన్నింటినీ కూడా
ఆ రుణాలను మాఫీ చేయాలని చెప్పి ఈ ఖరీఫ్ కు కొత్త రుణాలను ఎంటనే ఇవ్వాలని చెప్పి స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో డాక్టరా గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులలో తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీల్ని ఆపి చేయాలని చెప్పి అదే విధంగా అప్పుల్ని నిలుపుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు రైతులు పండించినటువంటి పంటలకు పూర్తి మద్దతు ధరని చెల్లించాలని చెప్పి అదే విధంగా ఈ సంవత్సరం జూన్ నెల 3వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం 3 ఆర్డినెన్స్లను తీసుకొచ్చింది ఆ ఆర్డినెన్స్లు రైతాంగానికి పూర్తిగా నష్టం కలిగించేటటువంటి ఉన్నాయి వాటిని ఎంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అట్లాగే డీజిల్ ధరను చూసినట్లయితే 2014 నుండి ఇప్పటివరకు 60% పన్నులు తగ్గినటువంటి సందర్భం కానీ ఈ రోజు ఇప్పటికీ ఇంకా కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచి ఇంకింత ప్రజలపైన భారం మోపుతుంది అదే విధంగా కరెంట్ బిల్లులు రైతుల సమస్యలు వీటన్నిటిని ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ 200 సంవత్సరంలో 200 పని దినాలను కల్పించి కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో యువకుడు తల్లిని కాపాడమంటూ వేడుకుంటున్నా పట్టించుకునేవారే లేరు 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ తన ప్రాణాలు నిలపమంటూ ఎంత వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే అక్కడ వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో మీరే చూడండి. మొత్తం ముక్కంటే బ్లడ్ వచ్చేస్తుంది, ముక్కంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎంత బ్రతమాలుతున్నా పట్టించుకోవట్లేదు సార్. సార్ ప్లీజ్ ఎంత బ్రతమాల మేము ముక్కంటే బ్లడ్ వచ్చేస్తాం, పట్టించుకోవట్లేదు సార్. మా అమ్మ జాగ్రత్త సార్, మా అమ్మ జాగ్రత్త సార్. ఒక్కలు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ అసలు సార్. ఇగోండి అమ్మ కొంచెం చేపని తట్టుకున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. నాకు ప్లేట్లెట్స్ పడిపోయేవి అలేమో ఈ కరోనా అది చెప్పేసి నేను పెట్టి చెప్పి సార్. సార్ ప్లీజ్ మా మదర్ మ్యాక్సిమం చచ్చిపోవచ్చు, ప్లీజ్ ప్లీజ్ సార్. నా ప్లేట్లెట్స్ వల్ల ఇది వార్ బ్లీడ్ అయిపోతుందని ఆలో చెప్పారు, ప్లీజ్ ప్లీజ్ సార్. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం పట్టణంలోని వీధి వ్యాపారస్తులను సందర్శించి కరోనా వల్ల నష్టపోయిన వ్యాపారస్తులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ కింద 10,000 రూపాయలు ఎంతమంది లబ్ధి పొందారని అడిగి తెలుసుకున్నారు. అలాగే వ్యాపారస్తులకు ఐడి కార్డ్స్ ఎందుకు ఇవ్వలేదని జిల్లా అదనపు పాలనాధికారిని నిలదీశారు. మరియు వ్యాపారస్తుల పక్కనే చెత్త ఉండడం చూసి మున్సిపల్ అధికారులను మందలించారు. 12-13 తేదీ వరకు ఐడి కార్డ్స్ ఇవ్వాలని, రోడ్డు పక్కన చెత్త చెదారం ఉండకూడదని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో అందరూ స్ట్రీట్ వెండర్స్ కి నమోదం చేయడానికి ఇప్పుడు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోన్ స్కీమ్ వల్ల
స్ట్రీట్ వెండర్స్ కి 10,000 రూపాయలు లోన్ వస్తుంది. ఇంకా వెండింగ్ సర్టిఫికెట్, వెండింగ్ ఐడి కార్డ్స్ అవన్నీ కూడా వస్తాయి. సో మేము కూడా ఇక్కడ బై ఆగస్ట్ 11th or 12th మన టార్గెట్ ఇస్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రీట్ వెండర్ సో దట్ అందరికి ఈ కోవిడ్ వల్ల ఉన్న లాసెస్ క్యాన్ బి కవర్డ్ సంవాట్. ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. మన క్రాప్ లోన్ కింద కూడా కోవిడ్ సబ్వెన్షన్ వస్తుంది. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ కి కూడా అది లోన్ స్కీమ్ ఉంది. ఇంకా ఎస్ఎస్జి కోసం కూడా కోవిడ్ లోన్ స్కీమ్ ఉంది. ఇది అన్ని లోన్ స్కీమ్స్ మనం ఆదిలాబాద్ జిల్లాలో పుష్ చేస్తాం సో దట్ కోవిడ్ వల్ల ఉన్న లాసెస్ కి కొంత కాంపెన్సేషన్ వస్తుంది. అది మనం చేస్తాం. ప్రియుడు మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని, ప్రియుని ఇంట్లో ప్రియురాలు మౌన పోరాటానికి దిగిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నిర్మల్లోని బేస్తవారపేటకు చెందిన పల్లికొండ ఉమారాణి ఉదయ్లు గత 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఉదయ్ గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకున్నాడని ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా కుటుంబ సభ్యులు చెప్పిన మరో పెళ్లికి సిద్ధపడుతున్నట్టు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఉమారాణి మహిళా సంఘాల ఆధ్వర్యంలో బేస్తవారపేటలోని ఉదయ్ ఇంట్లో వెళ్లి మౌన పోరాటానికి దిగింది. ఒకానొక దశలో ఉదయ్ కుటుంబ సభ్యులకు, మహిళా సంఘాల నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రియుడు ప్రియురాలిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయ్ మంచిర్యాల బస్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడేమో వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాను సార్. ఇప్పుడు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాను. నేను ఆపకపోతే పెళ్ళి అయిపోతుంది సార్. నా జీవితం ఏమైపోవాలి? నాకు న్యాయం కావాలి సార్. అంతే, నాకు ఏమంటే న్యాయం కావాలి. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ లోని కొండా లక్ష్మణ్ గారి చౌరస్తాలో ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే పూలమాల వేసి, అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పద్మశాలి ముద్దుబిడ్డ డాక్టర్ సామల సదాశివ 9వ వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. సామల సదాశివ కుమారుడు సామల గోవర్ధన్ తండ్రి ఫోటోకు కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. అనంతరం చేనేతలను సన్మానించారు. అనేకమైనటువంటి భాషల్లో మంచి ప్రావీణ్యత చెందినటువంటి గొప్ప వ్యక్తి సామల సదాశివ గారు. మరి ఈరోజు 9 వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. మరి వారు తెలుగు, ఉర్దూ, మరాఠీ, తమిళ, కన్నడం, ఆంగ్లం అనేకమైనటువంటి భాషల్లో మరి మన ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి. మరి ఆశయ సాధన కొరకు మరి అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి తప్పకుండా వారు ఏ ఆశయాల కొరకైతే, వారి ఏ ఆశయ సాధన కొరకైతే మన భారత జాతికి, తెలంగాణ రాష్ట్రానికి అనేక సూచనలు చేసినటువంటి వ్యక్తి, తప్పకుండా వారి ఆశయ సాధనలన్నింటినీ కూడా అమలు చేసుకుందాం. మరి ఇంత పెద్ద మహ వ్యక్తి యొక్క మరి ఏదైతే ఇవాళ మనం 9వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం, వారికి కూడా తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో వారి పేరుతో కూడా ఒక స్టాచ్యూ నిర్మాణం చేసుకొని ఆదిలాబాద్ జిల్లా హెడ్క్వార్టర్లో రాబోయే కార్యక్రమాలు, ఏ కార్యక్రమం జరుపుకున్నా వారి విగ్రహం పెట్టుకొని, వారి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని వారి విగ్రహం దగ్గరనే మన కార్యక్రమం జరుపుకుందాము. మనం అందరం కలిసి ఆ విగ్రహ కార్యక్రమం కూడా తీసుకుందాము. అందరి ఖమ్మం జిల్లా వేమసూరు మండలం కుంచపర్తి గ్రామంలో ఈరోజు ట్రేడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా కుంచపర్తి సర్పంచ్ కొర్రకోపుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పంచాయతీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని News9 TVకి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ వీరబాబు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
పిచ్చి మక్కలను బిగించి గ్రామం మొత్తం శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అట్లనే మాకు డంపింగ్ యార్డ్ వైకుంఠధామం పూర్తయినాయి. మరి ఇంకా మాకు అందరిని మొక్కలు వేపించాం దగ్గరుండి. మరి మాకు నర్స పార్కింగ్ అని స్కూల్లో ఒక ఎకరం స్థలం ఉంటే ఆ ఎకరం స్థలంలో బాగా లొయ్యి ఉంటే ఆ లొయ్యకి మట్టి తొలిచి దానికి కూడా మొక్కలు వేసే కార్యక్రమం చేపడుతున్నాం. సీసీ రోడ్లు మరి మాకు 15 లక్షలకు 3 రోడ్లు వచ్చినాయి, అవి పూర్తి చేసాం. తర్వాత ఇంకా బీసింగ్ 3 సార్లు జరిగింది. ఇప్పటికి వాటర్ ట్యాంకులు వారం శుభ్రం చేస్తున్నాం. మరి అన్ని కార్యక్రమాల్లో దగ్గరుండి ఊరిని అభివృద్ధి చేయడం కోసం మరి పని వాళ్ళని పెట్టుకొని అన్ని కార్యక్రమాల్లో శుభ్రంగా నీట్గా చేపిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.